హైదరాబాద్ జిల్లా కొరవి మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ విరోచిత పోరాట స్ఫూర్తితో నేటి తెలంగాణలో ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాటాలు కొనసాగిద్దామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో కొరవి మండల కేంద్రంలోని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 75వ వార్షికోత్సవాల సందర్భంగా అమరవీరుల రూపానికి పూలమాలలు వేసి అరుణ పతాకాన్ని ఎగురవేశారు. సిపిఐ మండల కార్యదర్శి కరణం రాజన్న, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నెల్లూరు నాగేశ్వరరావు, పోగల శ్రీనివాస్ గౌడ్, బుర్రా సమ్మయ్య, కన్నె వెంకన్న, బుడమ వెంకన్న, బూర్గుల కృష్ణ, పోలేపాక వెంకన్న, కూరాకుల వీరన్న, గట్టయ్య, యేసు, నక్క, ఉమా, ఉచ్చమ్మ, తురక ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. సాయుధ పోరాట 75వ వార్షికోత్సవాలను మన మండల కేంద్రం లోపల అమరవీరుల స్థూపం దగ్గర ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఆ రోజున ఈ తెలంగాణ ప్రాంతం లోపల భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకల విముక్తి కోసం ఆ రోజున సిపిఐ ఇచ్చినటువంటి పిలుపు లోపల భాగంగా ముగ్దుం మొయినుద్దీన్, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని తెలంగాణ ప్రాంతం లోపల మట్టి మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు బాంచన్ దొర కాల్ముక్త అనేటువంటి బానిసత్వంతో మగ్గేటువంటి ఈ ప్రాంతం లోపల ఉత్పలు అందుకొని, వరిసాలలు అందుకొని, ఎర్ర జెండాలు చేబూని దొరలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, దేశముఖులకు వ్యతిరేకంగా రజాకార్ల దాష్టికాల నుండి ఆ రోజున పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించడం జరిగింది. ఆ పోరాటం లోపల ఈ ప్రాంతం లోపల ఏ గుడిసెను అడిగినా, ఏ ఊరిని అడిగినా, ఏ గ్రామం లోపల అడిగినా ఆనాటి వీర గాథలను మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఆ రోజు మనకు పాలకుర్తి లోపల దేశముగ్గా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి అనే ఆయన ఆ రోజు బతుకమ్మలను ఆడవాళ్లతో నగ్నంగా బతుకమ్మలు ఆడేసినటువంటి ఒక రాక్షస క్రూరమైనటువంటి చర్య ఆ రోజు జరిగేది దేశముఖులు దొరల యొక్క పాలన లోపల. అట్లాంటి వాటికి వ్యతిరేకంగా ఒక చాకలి ఐలమ్మ, ఒక దొడ్డి కొమరయ్య, అదే విధంగా తెలంగాణ ప్రాంతం లోపల 4000 మందికి పైగా కమ్యూనిస్టు నాయకులు అమరులు కావడం, అదేవిధంగా వేలాది మంది వేలాది గ్రామాలను విముక్తి చేయడం, 10 లక్షల ఎకరాల భూములను ఆ రోజున దొరల నుండి, అదేవిధంగా భూస్వాముల నుండి, దేశముఖుల నుండి విముక్తి చేసి పేద ప్రజలకు పంచినటువంటి ఘనత అది ఎర్ర జెండాది మాత్రమే కమ్యూనిస్టు పార్టీల యొక్క చరిత్రగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ రోజున